సార్ మీ పేరు? జగదీష్ బాబండి. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి, వాడి వేడి ప్రచారాలు మారిమోగిపోతున్నాయి. సో పక్కనేమో ఎన్డీఏ కూటమికి వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. సార్ 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఈ అభివృద్ధి ఎక్కడుంది? అభివృద్ధి ఏం చేశాను నేను? అభివృద్ధి చెప్పాలి, నాకు అది నమ్మొస్తుంది. అభివృద్ధి అనే మాట జగన్ దగ్గర అసలు అభివృద్ధి అనేది 5 ఏళ్ళు అసలు ఏముంది అనేది ఉంటాం కాదు. మొన్న నేను ఒక 10 రోజులు మళ్ళీ మా ఊరు వెళ్తే అరే పని చేసుకునే వాళ్ళకి పని లేక ఒక ఇప్పుడు ఒక ఇసుక ఉందంటే ఎంతమంది పోగుతారు? మీ ఐడియా ఉందా? ఎంతమంది పోగుతారు? మీ ఐడియా ఉందా? పంబర్ కానించి మేస్త్రి కానించి ఎలక్ట్రీషియన్ కానించి అందరూ పోగుతారు. అలాంటిది ఒక ఇసుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. సరే పేదవాడు తినే 5 రూపాయల భోజనం ఉందా? అది లేదు. కరెంటు బిల్లు అయితే మీరు నమ్మకూడదు కానీ అసలు పగలపూట ఈ ఎండాకాలంలో కూడా పగలపూట ఏది ఎండాకాలంలో కూడా ఫ్యాన్లు వేసుకోకుండా రాత్రిపూట వేసుకుంటున్నారు ఫ్యాన్లు. ఎందుకంటే ఏం చేయమంటావు, 1 మీటర్ పెరిగిందనుకో, ఒక యూనిట్ పెరిగిందనుకో మొత్తం మారిపోతుంది సెక్షన్ అంతా. అర్థమైందా? ఎప్పుడూ లేనింత విధంగా ఈ 5 ఏళ్లలో ఎంత ఘోరంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్. నా తెలిసి నెక్స్ట్ కనుక నా తెలిసి దేవుడు దేవుడు రాకూడదని కోరుకుంటున్నాను. ఒకవేళ వచ్చిందా మరో బీహార్ అయిపోద్ది నా ఉద్దేశం. నా ఉద్దేశం బీహార్ అయిపోద్ది, గ్యారంటీగా అయిపోద్ది బీహార్. ఇక్కడ పరిస్థితి ఇంకా జనాలు పెరిగిపోతారు, ఇంకా ఆల్రెడీ సగం మంది పెరిగిపోయారు ఇక్కడ. ఈ 5 ఏళ్ళు చాలామంది వచ్చారు. 10 ఎకరాల పొలం ఉన్నాడు కూడా ఒక చిన్న బస్సు నడుపుకుంటున్నాడు ఇక్కడ. నాకు కనబడ్డాడు, నేను రియల్గా చెప్తున్నాను. నాకు ఈ కెమెరా పెట్టారని చెప్పి ఇంకోటి పెట్టారని చెప్పిన కాదు, నేను రియల్గా మాట్లాడతాను. అది గుంటూరు నాది, అది రేపు నేను 11 తారీఖు వెళ్తాను. ఇప్పుడు నా ఓటు పరిస్థితి నాకు అర్థం కావట్లేదు. 3 రోజులు నుంచి మా అక్క ఫోన్ చేస్తున్నా, నా ఓటు ఏది ఎట్టుందనంటే వచ్చారా వస్తారా ఏ వాడు అసలు ఓటు నా ఓటు ఎక్కడ పోయితే భయం వేస్తుంది నాకు. ఇప్పుడు ఒక్కొక్క ఒక్కోళ్ళకి 2 ఓట్లు అంట వేరు వేరు చోట్ల. ఈ ఊళ్ళో గుంటూరులో ఒక ఓటు అంట, రసాయపేటలో ఒక ఓటు అంట, చచ్చిపోయిన వాళ్ళు కూడా బతికిన వాళ్ళు కొట్టి ఓటు అంట. అంటే ఒక ఎట్టగానే గెలవాలి. జగన్ దృష్టి ఏంటంటే ఎట్టగానే గెలవాలి. ఎందుకంటే గెలవకపోతే లైఫ్ లేదు, ఆ పార్టీ ఉండదు, జైలుకి తిహార్ జైలు రెడీలో కూర్చోబెట్టి వెళ్తే బ్రాడ్గా అది పక్కా చెప్తాను నేనైతే. ఎందుకంటే ప్రతి ఒక్కరిని నడిపించాడు ఏడిపిలో. ఇప్పుడు ఒక 15,000 అమ్మ ఒడి ఇచ్చి ఒక ఇచ్చి అదే ఇంటి మీద 1 లక్ష రూపాయలు తీసుకుంటున్నాడు తెలుసా? తక్కువలు తక్కువ లెక్కేసుకుంటే 1 లక్ష రూపాయలు వసూలు చేస్తున్నాడు. అది తెలుసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇంకా అక్కడక్కడ కొద్ది పిచ్చోళ్ళు ఉన్నారు. కొద్ది క్యాష్ ఫీలింగ్ పిచ్చి ఉంటుంది కొంత పక్కసారి కొంతమందికి, అది పక్కా ఉంటుంది క్యాష్ ఫీలింగ్ పిచ్చి. వాళ్ళకన్నా తెలుసుకోవాలి. ఒకప్పుడు తల్లి చెల్లి నడి రోడ్డు మీద వెంటబడి గెలిపించండి గెలిపించండి అని చెప్పి ఉన్న తల్లి ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎక్కడికో చెల్లి ఎదురుగా మాట్లాడుతుంది డైరెక్ట్గా. ఇప్పటి కూడా తెలుసుకోకపోతే కనుక జనాలు ఆంధ్రప్రదేశ్ బాగుపడాలనుకుంటే కనుక జనాలు ఎట్టి బస్సులు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి దయచేసి ఓటేయొద్దని నేను మనవి చేసుకున్నా. కనీసం ఎవరు వచ్చినా నాకు తెలిసినంతరూ వాళ్ళు రావాలి వీళ్ళు రావాలని అంటే అన్న అనుకుంటారు. ఎవరు వచ్చినా ఈ రాకుండా చాలు. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు నేను ఇప్పుడు చంద్రబాబు గురించి చెప్పాను అనుకో, అగో చంద్రబాబు గురించి చెప్పాను అనుకుంటారు. కానీ ఒక అనుభవజ్ఞ వ్యక్తి వచ్చాడనుకో కొద్దిగానే సరే, ఇప్పుడు ఒకసారి కాదు ఒకసారి అయినా సరే, ఇప్పుడు మొత్తం కోడి ఎలా గెలిగిద్దో, ఒక కోడి గెలిగి చూసావా, అలా గెలిగేశాడు దాన్ని మళ్ళీ శుభ్రం కొద్దిగా లైన్ రావాలంటే చంద్రబాబు పక్కా ఉండాల్సిందే, ఆయన కంపల్సరీ రావాల్సిందే. అందుకనే సరిపో కదా. ఇప్పుడు గబుక్కున ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి చెప్తాం, అదిగో పవన్ కళ్యాణ్ అంటే అలా అంటారు. ఆయన కూడా ఎందుకని తగ్గి కూడా ఒక వ్యక్తి కావాలి మనకి, ఒక అనుభవ వ్యక్తి కావాలి, అది చంద్రబాబు కావాలి. అర్థం చేసుకోండి, ఆయనకి 24 సీట్లు ఇచ్చేప్పుడు 24 ఇచ్చారా? 20 ఇచ్చారు. ఆయన ఏమన్నాడు? నేను ఎంత తగ్గి ఉంటే కారణం ఏంటంటే ఆయన చంద్రబాబు గారు ఉండాలండి. దానికి మళ్ళీ క్యాస్ట్ ఫీలింగ్ తీసుకొచ్చి, కాబులు ఫీలింగ్ తెచ్చుకొచ్చి, ఆ ఫీలింగ్ తీసుకొచ్చి, ఇవాళ పేపర్ చూసారా? గ్లాస్ గుర్తు కూడా 3 MP సీట్లు ఎక్కడెక్కడ పోటీ చేయట్లేదు ఇక్కడ అక్కడ గ్లాస్. అసలు గ్లాస్ గుర్తు ఇవ్వడం, ఒక పార్టీ గ్లాస్ గుర్తు ఇచ్చారనుకో మళ్ళీ ఎందుకు ఇస్తున్నాడు? అది అసలు అది ఎంత విరుద్ధం అంటే ఎక్కడ ఎక్కడెక్కడ ఏమేం చేయాలో అరాచకాలు, అన్ని అరాచకాలు చేస్తున్నాడు. ఇంకానే ఒక చిన్న దెబ్బ 3 రోజులు కాదనే ఉంటుందా? 3 రోజులు కాదనే ఉంటుందా? ఇవాళ పేపర్ మొన్న నిన్న పేపర్లో టేప్ తీసి అయిపోయిందంట. అంటే ఇది జూమ్ మంత్రం మాయ అంత, ఇంకా మాయ ప్రపంచంలో జనాలు పిచ్చోళ్ళు చేస్తున్నాడు. నేను ఎంత కడుపు మండింది మొన్న 10 రోజులు నేను ఉంటే మా ఊళ్ళో ఒక్కొక్కరు బాధలు చూడలేక నేను అల్లాడిపోయాను. ఏంటా అని అమ్మో అవి ఇంక చెప్పుకుని చాలా పోతాయి. దయచేసి మటుకు చంద్రబాబు నాయుడు గారు మటు ఎట్టి పరిస్థితుల్లో గెలిపించండి, ఆయన మనకు కావాలి కంపల్సరిగా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక సైతాన్ అనుకోండి, వేస్తాను సైతాన్. నేను చెప్తున్నంతగా మధ్యాకాశంలో ఉంటుంది అనేది ప్రస్తుత గంధంలో ఉంటుంది. మధ్యాకాశంలో సైతాన్ వచ్చింది, 666 ముద్ర అని ఒకటి ఉండేది, ఆ మధ్యాకాశం నుంచి పడ్డాడు. ఇక జనాల మీద 2 సార్లు పడ్డాడు అనుకో, అరే ప్రతి ఒక్కళ్ళ ఆస్తులు కూడా
ఇప్పుడు 10 ఎకరాల పొలం 20 ఎకరాల పొలం ఎవరు ఒకరకం పొలం ఉన్నా కూడా నెక్స్ట్ స్టెప్ కనుక వచ్చాడనుకో ఇంకేం ఉండదు, మీకు ఓన్లీ జిరాక్సేనంట. ఇంకా జిరాక్స్ తప్ప ఇంకేం ఉండదు అండి, ఈ బతుకునేది జిరాక్సే. ఏ ఒక్క మంచి పని చేశాడు? అప్పుడు రాజధానుల విషయంలో పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు మాట తప్పారంటారు? మూడు రాజధాని విషయంలో ఎందుకు చేయలేకపోయారు? అలాగే పోలవరం ప్రాజెక్ట్ అనుకున్న టైం కంప్లీట్ చేస్తానని అనిల్ కుమార్ యాదవ్ గారు అన్నారు అప్పుడు, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు. ఎందుకు చేయలేకపోయారు? 2 సంవత్సరాలు కరోనా పోయింది లేకపోని, సో 3 సంవత్సరాలు ఎందుకు చేయలేకపోయారు? వాళ్ళు చేయలేకపోయారని నేను చెప్పడం కంటే వాళ్ళే చెప్తే బాగుంటుందేమో. ఎందుకు చేయలేకపోయారు అనేది ఇంకా అనవసరం చెప్పుకోవడం కూడా. నెక్స్ట్ కంపల్సరీగా కొంత మార్పు అనేది కంపల్సరీ రావాలి కాబట్టి వస్తే కనుక కానీ అసలు మ్యాక్సిమం సగం దాకా అయిపోయిన దాన్ని కూడా ఈ 3 ఏళ్లలో కనీసం ఇంకొంచెం ఉన్న ముందుకు వెళ్ళకుండా చేశాడంటే మీకు తెలియదు ఏముంది ఇంక అందులో అది. కాబట్టి ఇంకంతకంటే ఏం చెప్పినా చెప్పుకుంటే చాలా ఉంది, ఇంకా చెప్పాలని చాలా ఉంది కానీ చెప్పడం వేస్ట్. దయచేసి ఏపీ ప్రజలు నాకు తెలిసి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. మాది గుంటూరు అండి, నా పేరు జయేష్ బాబు, ఫోటోగ్రాఫర్ నేను. లోకేష్ గారు మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారు, బిఫోర్తో పోల్చుకుంటే ఇప్పుడు ఆయన చాలా చాలా మాట మార్చిగా ఆటిట్యూడ్ పరంగా కూడా చాలా చేంజ్ అయ్యారు సార్, ఆయనకి ఎంతవరకు మెజార్టీ రావచ్చు సార్? నాకు తెలిసినంత వరకు ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా సీట్ కొడతారనుకుంటున్నాను అయితే. ఎందుకంటే చాలా మాటలు కూడా చాలా మార్పు వచ్చింది, ఆయన చెప్పే విధానం స్పీచ్ కూడా చాలా బాగుంటుంది. ఒకప్పుడు ఫస్ట్ టైంలో ఎవరికే ఉంటుంది, చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎవరైనా మాటలు మాట్లాడతారా మే అన్నట్టు ఉంటుంది. అర్థమైంది, ఆయన ఏంటంటే బాగా చదువుకున్నాడు, ఒక వేరే చోటకి వచ్చాడు, తెలుసుకుంటున్నాడు రాజకీయం వచ్చి, దానికి ఇంకో రకంగా మాట్లాడారు. అర్థమైందా? ఇప్పుడు వాళ్ళ రోజున ఎదురు కూర్చో మాట్లాడమానండి ఎవరితోనా, ఎట్లా మాట్లాడు అనిపిస్తున్నాడు వాడు, సూపర్గా ఆయన మాట్లాడినట్టు ఇంకా అనిపిస్తుంది అది. అలాగే కొంతమంది వైసీపీలో మంత్రులు ఉన్నారు, పర్సనల్గా టార్గెట్ చేసిన వాళ్ళు, మన కొడాలని అవ్వచ్చు, పెన్ని నాని అవ్వచ్చు, అంబటి రాంబాబు గారు అవ్వచ్చు, రోజా అవ్వచ్చు, ఎందుకు కథ కొద్ది రోజులకి ఇలా సైలెంట్ అయిపోయారు? అయినా అధికారం రాదేమన్న భయంతోనైనా సైలెంట్ అయిపోయారంటారా? పక్క అధికారం రాదు, ఎట్టి బస్సులు రాదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే సైలెంట్ అయిపోయారు, ఒక్కొక్కళ్ళు మెయిన్ క్యారెక్టర్ వెళ్ళిపోతాడు తీహార్ జైలుకి. ఆ పక్కన ఇళ్ళు ఉన్న పక్కన వాళ్ళు ఎంతసేపు, ఒక చెప్తున్నా గుట్కా నాని, చెబుతున్నా రోజా, వీళ్ళందరికీ వార్లు. అది సినిమా ఎలా ఉంటుంది, వన్ సైడ్ అంటారు చూసావా, వీళ్ళు వన్ సైడ్ కాదు టూ సైడ్ పడిపోతాయి వాళ్ళకి. వీళ్ళు భయపడింది ఏం తెలుసా, ఏదో రకంగా చేసి గెలిపించాలి అని. అసలు నాకు అర్థం కాల కోడికత్తి డ్రామా గురించి అప్పుడు తెలుసు. మొన్న సింపుల్గా నుదుటి మీద అది ఇప్పుడు ఒక దెబ్బ చిన్న గీత గీసుకుందనుకో, అంత సెక్యూరిటీ ఉన్నానికి గీసుకుందా? ఇంకో విషయం తెలుసా, ఆయన పక్కన ఆయన పేరు మృతురా అట్లా కుడికన్నది అయిపోయి ఇప్పుడు ఎడంకన్ను బెల్లి పెట్టి వచ్చాడు సావా, పేరు మృతురా అట్లా జనాలకు అది ఎంత బాగా తెలుసారా? ఇందేమో ఒక్కసారి తగిలితే తెంచేస్తే అయిపోయింది, దాన్ని ఒకరోజు 3 సార్లు చేస్తారా ఏది? ఇంతది 3 రోజులు టేప్ వేసుకొని సిద్ధం అంట. ఏం సిద్ధం, నువ్వు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావు, నీ పార్టీ పోవడానికి సిద్ధంగా ఉంది, పక్కా చెప్తున్నా నువ్వు తీహార్ జైలు కట్టగా ఉంది అది. కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు అండి? కూటమి నాకు తెలిసినంత వరకు సార్ అన్ని కూటమి మొత్తం మీకు కలిపి ఉన్న 151 అనుకోండి, 151లో నాకు తెలిసి 120-125 పక్క కొడతారు సార్, 120 అయితే పక్క కొడతారు అది. ఆ 30లో కొన్ని ఇండిపెండెంట్ పడవచ్చు, కొన్ని ఇంకోటి పడవచ్చు, 120 అయితే పక్క వస్తాయి. వైసీపీకి సార్ ఎన్ని సీట్స్ రావచ్చు? కడపలో గెలిస్తే గ్రేట్ అనుకుంటున్నాను నేను, నా ఫీలింగ్. ఎందుకంటే ఒక పక్క అన్న, ఒక పక్క చెల్లి వారులు ఉంటాయి కదా, ఒక పక్క అన్న, ఒక పక్క చెల్లి వారు. అర్థమైంది, కనీసం కడపలో కూడా వాళ్ళు కూడా భయపడుతున్నారు ఇప్పుడు, ఏందో పరిస్థితి అని. అక్కడ కూడా రాదు నాకు తెలిసి సీటు, నాకు తెలిసి ఎట్టా ఉంటుందని చెప్తే ఓరంగా ఉంటుంది కానీ భయంకరంగా అయిపోతాడు సార్, ఖచ్చితంగా లోపలికి వెళ్తాడు. ఈ చేసి అన్ని బయటకు వస్తాయి, ఇంక బయటికి రాడు, లోపలే ఉంటాడు శుభ్రంగా, అది పరిస్థితి. ఒక సామాన్యుడిగా ఏపీ వాసిగా మార్పు రావాలని అయితే కోరుకుంటున్నారు ఈసారి. చాలా చాలా రాధాకృష్ణ కాదులే కానీ ఓకేనండి, థ్యాంక్స్.